భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ శ్రీరక్ష హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత. పాల్వంచ నెహ్రూ నగరకు చెందిన యువతి డెంగ్యూ వ్యాధితో ఆసుపత్రిలో చేరిక. 3 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిన అనంతరం చేతులెత్తేసిన శ్రీరక్ష ఆసుపత్రి వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తీసుకువెళ్లాలని పేషెంట్ కుటుంబ సభ్యులకు సూచన. పేషెంట్లు తరలించే ప్రయత్నంలో పేషెంట్ మృతి. 3 రోజులు కాలయాపన చేసి వేలాది రూపాయలు దండుకుని పేషెంట్ మృతికి కారణమైన కార్పొరేట్ ఆసుపత్రి సిబ్బంది తీరు పట్ల కుటుంబ సభ్యులు బంధువుల ఆగ్రహం. ఇంతకు ముందు కూడా ఇలాగే కొంతమంది ప్రాణాలు బలి తీసుకున్నట్లు వినికిడి. ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో ఫోటో కవరేజ్ కి వెళ్లిన సామాజిక తెలంగాణ దినపత్రిక విలేకరి శ్రీనివాసుని కోపాద్రేకంతో ఉన్న కుటుంబ సభ్యులు అతను ఎవరు ఏంటి అని తెలుసుకోకుండా కొట్టి అతని సెల్ ఫోన్ లాక్కొని ఆ తర్వాత అతను విలేకరి అని తెలిసి ఆగిపోవడం జరిగింది. Yeah.